అతను వెళ్ళాక పండరి హ్యాండ్ బ్యాగ్లోంచి లంచ్ బాక్స్ తీసుకుని డైనింగ్ హాల్లోకి వెళ్ళింది. మామూలుగా అయితే మమత తాను చేసిన కూరో పచ్చడో వడ్డిస్తుంది, కానీ ఆ వేళ అలా చేయాలనిపించలేదు. చిరాగ్గా పనిచేసుకుంటూ కూర్చుంది. ఇంత టైం వృధా చేశాను కదా అని కూడా పండరి భోజనం గబుక్కున ముగించలేదు. మెతుకు మెతుకు చెప్పున తీరిగ్గా గంటసేపు తిని ఆ పైన ఎవరెవరికో ఫోన్లు చేసుకుని తప్పదురా దేవుడా అన్నట్టు పనిలోకి దిగింది. అసలు ఆ అమ్మాయిని నియమించుకుని తప్పు చేశానా అనుకుంది. మొదటిసారి పండర్ని చూసిన రామ్మోహన్ అరే ఈ పిల్ల భలే ఉందే అన్నాడు. ఏంటి అంది మమత. నీ సెలక్షన్ బాగుందే బంగారం, మా ఆఫీస్లో ఇలాంటి కత్తి ఒక్కటి కూడా లేదు. కత్తులు కటర్ల వల్ల గొడవలే తప్ప పనులు కావు. ఈ పిల్లను పొగిడితే నీ కొంచెం ఈర్షగా ఉంది కదూ. నువ్వు ఆ పిల్లను పొగిడితే నీ టేస్టు ఇంత హీనంగా ఉందేంటి అనుకుంటానే గాని నాకెందుకు అసూయ. ఆమెకంటే నేను వంద రెట్లు బాగుంటానని నాకు తెలుసు. ఎట్టట్టా అంటూ బొగ్గులు నొక్కున్నాడు రామ్మోహన్. అవును ఆ టట్టాగే, ఏం బావా కొంపతీసి గాలి అటు తిరుగుతోందా ఏంటి అని కళ్ళెగరేసింది. చచ్చా ఊరికే అన్నాలే, నువ్వు రంభవి, నీ తర్వాత ఎవరైనా. నా తర్వాత కాదు కదా, నా చెలికత్తె పాటి కూడా చేయదు. చాలే బడాయ్, ఇంతకీ అంతిస్తున్నావేంటి? 10,000. నేను 15 ఇస్తాను, నా దగ్గర చేరుతుందేం అడుగు. రోజుక నెలక? తెక్కరే అడిగింది. అదే మాట బంగారం, మరీ డబుల్ మీనింగులు మాట్లాడేస్తున్నావు. నేనంటోంది ఉద్యోగానికి, మరెందుకో కాదు అంటూ అదో మాదిరిగా నవ్వాడు. నేనన్నది ఉద్యోగం లెక్కతోనే, నీకింకేవో తిమిరి ఆలోచనలు తడితే నేనేం చేయను. మమత బదులు చెప్పకపోవడంతో కోపం వచ్చిందని గ్రహించి టాపిక్ మార్చాడు రామ్మోహన్. అది సరేగాని నువ్వేంటి బంగారం ఇంత సాదాసీదా చీరలు కట్టుకుంటున్నావు? డిజైనర్ శారీస్ అమ్మడానికేనా, కట్టుకోవడానికి పనికిరావా? ఆ ఏ పెళ్లికో పేరంటానికో అయితే గాని ఒట్టి పుణ్యానికి సింగరించుకోమంటావా? ఏది ఆ నేవీ బ్లూ శారీతి, దాని ఖరీదెంతా? 10,000. ఏం ఆ సుందరాంగికి కానుగ్గా ఇస్తావా? సూపర్ ఐడియా, ఈ చీరిస్తే పడిపోతుందంటావా? కొంటిగా అడిగాడు. మమత చిరాగ్గా అతని చేతిలోంచి చీరను ఒక్క లాగులాగి తీసుకుంది. రామ్మోహన్ పక్కపక్కనవి జేబులోంచి డబ్బు తీసి 10,000 నోట్లు తీసి ఆమె చేతిలో పెట్టి, ఈ చీర అమ్మకు బంగారం, దీన్ని నువ్వే కట్టుకోవాలి సరేనా? మమత ముసిముసుగా నవ్వి కొంపదీసి, నాకంటే ఆ పిల్లకైతే ఇంకా బాగుంటుంది అనవు కదా అంది. ఆ మాట ప్రత్యేకంగా చెప్పాలా? అయితే దానికి ఇచ్చుకో పో అని ఆ చీరని అతని ఊళ్ళోకి విసిరు కొట్టింది. ఓ స్నీదుంపతేగా, జోక్ కూడా అర్థం కాదా? ఆ పిల్లకి నిండైన చీర కంటే జానాబెత్తుడు పొట్టిబట్టలు సూట్ అవుతాయి. మమతకి ఎంత కోపం వచ్చినా తమాయించుకుంది. రామ్మోహన్ మళ్లీ వస్తానని చెప్పి వెళ్లాడు. ఆ మర్నాడు మమత పండర్ని ఉద్యోగం మానిపించేసింది. ఓ మధ్యాహ్నం మమత షాపులో పనిచేస్తున్న సీత మమత దగ్గరకొచ్చి, మేడం పండరి ఫోన్ చేసింది అంది. మళ్లీ చేర్చుకోమని రికమెండేషన్ కాబోలు, సమస్యలేదు. తెలిసి తెలిసి ఆ చెత్తపిల్లను మరోసారి నెత్తిన పెట్టుకునేదే లేదు అనుకుని పైకి మాత్రం అలాగా అంది మమత. తను రామ్మోహన్ సార్ ఆఫీసులో చేరిందట, జీతం స్టార్టింగే 15,000 అంది. ఊహించని ఆ పరిణామానికి మమత ఉలిక్కి పడింది. రామ్మోహన్ మీద పిచ్చకోపం వచ్చింది. మనసులో పరిపరి విధాలుగా ఆలోచించుకుంది మమత. తనకు ఎంతమాత్రం నచ్చదని తెలిసి కూడా అక్కును చేర్చుకున్నాడా? తనతో ఆమె గురించి మాట్లాడడం మానేస్తే మారిపోయాడనుకుంది. వెనక ఇంత కుట్ర చేస్తూనే నయగారాలు పోతున్నాడు. ఆ హీనురాల్ని చంకలో చేర్చుకుని రెండో చంకలో తనతో ప్రేమైనలా, చి ఇతను మనిషా పశువా అనుకుంది. తన భావాలేమీ ప్రదర్శించకుండా సీతతో, అయ్యో పాపం 15,000 25,000 ఇవ్వాల్సింది, ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతుందిగా అంది. పండరి ఎప్పుడూ రామ్మోహన్ సార్కి ఫోన్ చేసి ఏమేమో మాట్లాడేది. ఆయనకేదో జాలేసి ఇచ్చినట్లున్నారు గాని, మేడం 4 రోజులు చూస్తే తెలీదు పని తక్కువ బిల్డప్ ఎక్కువ అని అంది సీత. మనకెందుకులే సీత, ఎలాగోలా అవహరించని అంది మమత. సీత ముందు బయటపడ్డం ఇష్టంలేక ఆ విషయాన్ని అక్కడతో తుంచేసింది, కానీ మనసు అలజడికి గురైంది. పండరి రామ్మోహన్ దగ్గర చేరిందన్న విషయం తెలిసిన 2 రోజులకి అతనుంచి ఫోన్ వచ్చింది. ఆమె ముభావంగా ఉండడంతో, ఏమైనా కావాలా, కొత్త వెరైటీ నెక్లెస్ వచ్చింది, చూస్తే ఎగిరి గంతేస్తావు, నా చేతులతోనే నీ మెళ్ళో వేస్తాను, ఏడ్చేసింది. కంట్రోల్ చేసుకుందామన్నా ఆమె వల్ల కాలేదు. దాంతో రామ్మోహన్ కంగారు పడ్డాడు. ఏమైంది బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఆయనకేమైనా తెలిసిందా అన్నాడు. తెలిసినా బాగుండు, పీకపిసికి చంపేసినా బాగుండు. నేను మహాప్రాదం చేశాను, నువ్వు నన్ను వేసి కింద జమగడితే భరించలేను.
నీకేమైనా పిచ్చా? నేనెప్పుడైనా అలా అన్నానా? అనక్కర్లేదు, నీ చేష్టలే చెబుతున్నాయి. ఛీ, ఊరుకో. నేను నీ డబ్బు కోసమే లొంగిపోయాను, శరీరాన్ని అప్పగించాను అని మాత్రం అనుకోకు. నీకెలా చెప్పాలో తెలీదు. నాకు ఊహ తెలిసినప్పటినుంచి నువ్వంటే చాలా ఇష్టం. అదే నాలో కోరికలు రగిలించింది. ఇప్పుడు దానికి పశ్చాత్తాపడాల్సిన పనేం లేదు. మనిద్దరికీ ఒకరంటే ఒకరికిష్టం, అందుకే దగ్గరయ్యాం. నన్ను మాట్లాడి, నీకు ఒళ్ళప్పగించాక నువ్వు నావాడివి అనిపించింది. సునందే నీ భార్య అని తెలిసినా సరే, ఇది అజ్ఞానం అనుకో, అమాయకత్వం అనుకో, స్వార్థం అనుకో, దురాశ అనుకో, ఇంకేమేననుకో, నాకు లోన నువ్వు నావాడివేనన్న భావం. అందుకే నీ నుంచి ఏం ఆశించినా తప్పులేదనిపించింది. భయాలు దిగుళ్లను అధిగమించి నీతో గడుపుతున్నాను. నిన్ను అంతగా ఇష్టపడుతున్నప్పుడు నీ నుండి తీసుకోవడంలో తప్పులేదనిపించింది. హే ఆపు, నువ్వంత సంజేషి చెప్పాల్సిన పనిలేదు. నీకు నేనేమిచ్చినా ఇష్టంగానే ఇచ్చాను. నువ్వేమీ నన్ను ప్రలోభపెట్టి తీసుకోలేదు. ప్లీజ్ బావా, నువ్వు అడ్డురాకు. మధ్యలో నన్ను ఆపకు. నేను మనసులో ఎంత వేదన పడుతున్నానో, కుంగిపోతున్నానో నీతో చెప్పి తీరాలి. నా దగ్గర లేని డబ్బు నీ దగ్గర తీసుకోవడంలో తప్పులేదనిపించింది. అందుకే కొన్నిసార్లు డిమాండ్ చేసి అడిగాను. కానీ నువ్వు నన్ను అచ్చం ఒక బ్రోతల్లా ట్రీట్ చేస్తావని మాత్రం కల్లో కూడా అనుకోలేదు. నీకు నిజంగా పిచ్చిపట్టినట్లుంది, చాలా విసుగ్గా అన్నాడు రామ్మోహన్. లేదు, పిచ్చి వదిలింది. నువ్వే గనక ఆ పండర్ని చేరదీయకపోతే ఇంకా పిచ్చిలోనే ఉండేదాన్ని, వీలైనప్పుడల్లా తప్పు చేస్తూనే ఉండేదాన్ని. థ్యాంక్స్ బావా, ఒక రకంగా నువ్వు మంచి పని చేశావు, నా కళ్ళు తెరిపించావు. పండరతో నీ ప్రవర్తన నాకు షాక్ ట్రీట్మెంట్లా పనిచేసింది, పట్టిన పిచ్చి వదిలింది. రామ్మోహన్ నిజంగానే పండరతో సంబంధం పెట్టుకున్నాడు కనుక ఓ క్షణం రియాక్షన్ లేకుండా ఉండిపోయాడు. ఈ విషయం దీనికెలా తెలిసింది అనుకుంటున్నావు కదూ, తెలియకుండా ఎలా ఉంటాయి, కొన్ని దాద్దామన్నా దాగవులే అంటూ నిట్టూర్చింది. రామ్మోహన్ వెంటనే తేరుకుని, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. ఉన్నదే మాట్లాడుతున్నాను, వాదించి అబద్దాలు చెప్పి ఇంప్రెస్ చేయాల్సిన పనిలేదు, స్థిరంగా అంది. ప్లీజ్ బంగారం, నీకోసం ఆశగా ఎదురుచూస్తూ ఉన్నాను అన్నాడు రామ్మోహన్ దీనంగా. నువ్వు డబ్బు ఖర్చు పెడితే గంటలక్కన నీతో గడపడానికి రెడీగా ఉండేవాళ్లు చాలామంది ఉంటారు బావా. నాకు మాత్రం ఇంకెప్పుడు ఫోన్ చేయకు, ఇంటికి రాకు. ఒకవేళ నువ్వు మొండికేసి వస్తే నా చావే చూస్తావు. నేనేదో బెదిరిస్తున్నానని మాత్రం అనుకోకు. మంచికైనా చెడుకైనా మొండిదాన్నే తెలుసుగా. నా చావు గనక కళ్ళ చూడదలుచుకుంటేరా, ఫోన్ పెట్టేసింది మమత. రామ్మోహన్ అవ్వాకైనట్లున్నాడు, మరేం మాట్లాడలేదు. ఆ తర్వాతెప్పుడు రామ్మోహన్ ఆమెకు ఫోన్ చేయలేదు, ఆమె ఇంటికి రాలేదు. బంధువులింట్లోనో మరే ఫంక్షన్లోనో కనిపించినా చూడనట్లు తలంచుకుని వెళ్లిపోయాడుగాని ఆమెని ఎన్నడూ ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు. మమత కళ్ల ముందు గతమంతా సినిమా రీళ్లలా మిదిలింది. ఈ మధ్యకాలంలో రామ్మోహన్ని కలిసిందీ లేదు, అతని గురించి ఆలోచించింది లేదు. పిల్లలు డిగ్రీ చదువులైపోయి ఉద్యోగాల వేటలో ఉన్నారు. ఇన్నాళ్లుగా ఆమె తన వ్యాపారంలో పిల్లల చదువుల గోల్లో మునిగి తేలుతోంది. రామ్మోహన్తో సంబంధ బాంధవ్యమంతా పూర్వజన్మ వృత్తాంతంలా అనిపిస్తోంది. ఇప్పుడు ఇన్నాళ్లకి ఆ విషయాలు గుర్తు చేసుకోవడం కూడా బాధగానే ఉంది. మానిపోయిన గాయాన్ని మరోసారి కెలికినట్లయింది. గతమంతా గుర్తు చేసుకున్న మమత ఒక నిర్ణయానికొచ్చి బోసుకి ఫోన్ చేసింది. ఎస్, దిస్ ఈజ్ ఇన్స్పెక్టర్ బోస్. నేను మమతని, బంజారుహిల్స్ నుండి. పొద్దున్నొచ్చారు, మీ కార్డు తీసుకున్నాను. ఓకే ఓకే, రామ్మోహన్ కేసేగా, రేపు ఎన్నింటికి రావాలి? రేపు కాదు, ఇప్పుడే రాగలరా? పొద్దున్నేమో రేపు రమ్మన్నారు, ఇప్పుడేంటిలా అన్నాడు. లేదండి, నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. తప్పో ఒప్పో నేను చేసింది చెప్పేస్తాను, లేకపోతే ఈ భయం ఆందోళన నన్ను బతికినిచ్చేలా లేవు. సరే, మీకు దగ్గరలోనే ఉన్నాను, పావుగంటలో వస్తాను అన్నట్లుగానే బోసు కొద్దిసేపట్లోనే మమత ఇంటికొచ్చాడు. ఆమె ఇప్పటికే మెయిన్ డిజైనర్ని పిలిచి, పొద్దునొచ్చిన పోలీస్ ఆఫీసర్ మళ్లీ వస్తారు, మీరెవరూ ఆఫీస్ రూంలోకి రాకండి, ఒకవేళ నన్ను కలవాలని నాతో మాట్లాడాలని ఎవరైనా అన్నా నేను లేనని చెప్పేయండి, మొహమాటమే లేదు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న కేసు గురించి మాట్లాడడానికి వస్తున్నారు అని చెప్పింది. ఆ సంగతి ఇతరులతోనూ చెప్పమంది. బోసును ఆఫీస్ గదిలోకి తీసుకెళ్లి మమత గతమంతా చెప్పింది. దాపరికం లేకుండా జరిగింది జరిగినట్లుగానే చెప్పింది. ఆ స్వరంలో నిజాయితీ ప్రవహించింది, ప్రతి అక్షరంలో సత్యం తొంగిచూసింది. ఆమె తన మోహావేశం దగ్గరనుంచి మొదట్లో స్వార్థంగా ఆలోచించిన తీరు, ఆ తర్వాత రామ్మోహన్ మరో యువతితో, అది కూడా ఒక వెకిలిపిల్లతో దగ్గరగా ఉండడం చూశాక తనలో ఎంత ఏహ్యత కలిగింది, రామ్మోహన్ మీద ఎంత విరక్తి కలిగింది, తనలో ఎలా మార్పొచ్చింది, తన భర్తకు ద్రోహం చేశానని తలుచుకుని పశ్చాత్తాపంతో ఎంతగా కుంగిపోయింది, పోసుకొచ్చినట్లంతా చెప్పింది. అంతా చెప్పి, ఇదండి జరిగింది,
మా చిన్నబాబు ఎప్పుడైతే పండరికి దగ్గరయ్యాడో నేనప్పుడే దూరమయ్యాను. ఆ తర్వాత ఆయన్ని కలిసింది లేదు. 2 సార్లు ఫంక్షన్లో చూశాను గాని కనీసం మాట్లాడకూడా లేదు అంది. ఒక రకంగా రామ్మోహన్ పండరితో సంబంధం పెట్టుకున్నాడు కనుకనే మీలో మార్పొచ్చిందేమో అంతేనా అన్నాడు బోసు. నిజమేనండి అని ఒప్పుకుంది. బోసు తమాయించుకోలేక, రామ్మోహన్ పండరతో సన్నిహితంగా ఉన్నాడని మీకే అంత చిరాకేసిందే, మరి ఆయన అసలు భార్య సునందకి మిమ్మల్ని చూసినా రగిలిపోయే ఉంటుందిగా అన్నాడు. ఎందుకు రగలదు, అందుకేగా కుళ్ళికుళ్ళి ఏడిచాను. కానీ దయచేసి ఒకటి అర్థం చేసుకోండి, నేను పండర్లాంటిదాన్ని కాదు. మా బావంటే నాకు మొదటినుంచి ఇష్టం. తనను చేసుకోవాలనుకున్నాను. అనుకున్నారే గాని చేసుకోలేదు. పైగా ఇద్దరూ వేరే వేరే వాళ్ళని చేసుకున్నారు. మీ సంబంధం వల్ల అతని భార్య ఎంత నష్టపోయింది? ఆ మొత్తులో తెలియలేదు. నేనేమైనా పూర్తిగా ఉంచేసుకున్నానా? కాసేపు కలిసుంటే ఏంటి నష్టం అనిపించేది. బోసుకు ఇంకా కెలకాలనిపించలేదు. ఆమె మీద పూర్తి నమ్మకం కలిగిన పోలీసు కనుక, అయితే ఈ హత్యకు మీకు ఎలాంటి సంబంధం లేదని నమ్మొచ్చుగా అన్నాడు. పండరతో సంబంధం పెట్టుకున్నాక ఆయనంటే అసహ్యమేసిన మాట నిజం. ఇలాంటి దౌర్భాగ్యుడి కోసమా నేను వెంపర్లాడాను, నా భర్తని వంచాను అని చేత్కరించుకున్నమాట నిజం. కానీ అతన్ని చంపాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. మీరు దేవుణ్ణి నమ్ముతారో లేదో నాకు తెలీదు. నేను నమ్ముతాను. కావాలంటే చేతిలో హారతంటించుకుని గుళ్ళో ప్రమాణం చేస్తాను అంది. అవన్నీ మూఢనమ్మకాలు. మీరు చెప్పేది పచ్చి నిజమైనా మీ చెయ్యి కాలు తీరుతుంది. ఓకే, గతాన్ని మార్చలేంగా అన్నాడు బోసు. ఈ విషయాలు లీక్ చేయకండి అంది మమత చేతులు జోడించి. ఈ హత్యకు మీకు సంబంధం లేదు కనుక మీ గతాన్ని బయటపెట్టాల్సిన అవసరం లేదు అనేసి బోసు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఈలోపు ఫోరెన్సిక్ నిపుణులు అందించిన రిజల్ట్ అంతా చేతికొచ్చింది. రామ్మోహన్ ఉపయోగించిన 2 సిమ్ కార్డుల సమాచారం అంతా వచ్చింది. గత 4 నెలలుగా అతను మాట్లాడిన విషయమంతా టేపులతో అందించారు. అదంతా రివైండ్ చేసి స్పష్టంగా వినొచ్చు. వ్యాపార లావాదేవీలు, మామూలు కుశల ప్రశ్నలు, కాలక్షేపపు కబుర్లు లాంటివన్నీ ఫిల్టర్ చేసి ముఖ్యమైన అంశాలకు సంబంధించిన వాయిస్లన్నీ ఎడిట్ చేసి ఉంచుకున్నారు. మమత చెప్పిన నిజాన్ని సెల్ఫోన్ వాయిస్ రికార్డు సమాచారం కూడా నిర్ధారణ చేసింది. రామ్మోహన్ మొబైల్స్లో మమతకు ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ లేనే లేదు. పోనీ వేరే నెంబర్ నుండి మాట్లాడుకున్నారా అనుకోవడానికి అసలు ఆమె స్వరమే రికార్డై లేదు. రికార్డెడ్ వాయిస్ ఆధారాలు చేతిలోకొచ్చాక పండర దగ్గరకు బయలుదేరాడు బోసు. యూనిఫామ్లో ఉన్న బోసును చూడగానే కొంచెం జంకింది పండరి. భయాన్ని కనపడనివ్వకుండా, సార్ రూమ్లోకి రండి అంటూ రామ్మోహన్ గదిలోకి దారితీసింది. నాకు మీ మీద కొన్ని సందేహాలున్నాయి అన్నాడు బోసు. చెప్పండి సార్. రామ్మోహన్ని మీరే హత్య చేశారని డిపార్ట్మెంట్ అనుమానిస్తోంది. హా, నేనా? నేను మర్డర్ చేశానంటే మీరు నమ్మగలరా అంది పండరి. రామ్మోహన్తో మీకే సంబంధము లేదా? సీరియస్గా అడిగాడు బోసు. చచ్చా, ఆయన మా బాస్ అంతే. ఆయనతో రిలేషన్ పెట్టుకోలేదా? ఆయన బాస్ గనుక క్లోజ్గా ఉండక తప్పదు. ఇద్దరి మధ్య ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ లేదా? అనవసరంగా వాదించాలని చూడొద్దు. పోలీసులంటే చెవుల్లో పూలు పెట్టుకుని కనిపిస్తున్నారా? ఏ ఆధారమూ లేకుండానే వచ్చానా అంటూ బోస్ ఇరిటేట్ అయిపోయాడు. పండర్కి ముచ్చెమట్లు పోశాయి. ఎన్నాళ్ళుగా సాగుతోంది మీ మధ్య సంబంధం? అదేం లేదు, అవన్నీ గాసిప్స్. ఆయన సల్మాన్ ఖాను, తమరు కత్రినా కైఫ్ అనుకుంటున్నారా? గాసిప్స్ ఏంటి? ఆమె బెత్తరపోయి చూసింది. చూడమా, మీకు సంబంధించిన సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. దయచేసి నా టైం వేస్ట్ చేయకుండా అడిగినదానికి సరైన సమాధానాలిస్తే బాగుంటుంది. లేదంటే స్టేషన్కు తీసుకెళ్లి విషయం రాబట్టాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో తెలుసుగా అన్నాడు బోసు, కోపాన్ని నిగ్రహించుకోలేక. ఈసారైతే పండరికి వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. పోలీసులు పెట్టే చిత్రహింసల గురించి చాలాసార్లు వినుంది. ఏం చెప్తే ప్రమాదమో, ఏం చెప్పకపోతే ప్రమాదమోనని భయపడింది. నేను సీరియస్గా చెప్తున్నాను పండరి, జరిగింది జరిగినట్లు ఒప్పుకుంటే శిక్ష తక్కువ పడుతుంది. ఒప్పుకోకుండా వాదిస్తే పరిణామాలు మరీ తీవ్రంగా ఉంటాయి. దాపరికాలు లేకుండా జరిగింది చెప్పడమే మంచిదనుకుని పండరి చెప్పడం మొదలుపెట్టింది. పండరి చెప్పిన కథనం సారాంశం ఇలా ఉంది. పండరికి తల్లి తండ్రి ఇద్దరూ లేరు. అన్న వదినలతో ఉంటోంది. ఆమెకి పెళ్లి చేసి కట్నం, పెళ్లి ఖర్చుల రూపంలో చమురు వదిలించుకునే ఉద్దేశం వాళ్లకు లేదు. అలా పెళ్లి గట్రా లేకుండా ఇంట్లోనే ఉంటూ జీతం తెచ్చిస్తే తిండి పెట్టి ఓ మూలన ఉండనిద్దాం అనుకున్నారు. కానీ పండరి అలా ఉడదలుచుకోలేదు. అక్కడికి సిగ్గుబిడిచి గొప్ప చదువులు, ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు, తమ తాహతకు తగ్గవాణ్ణే చూసి పెళ్లి చేయమని, అలాంటి సంబంధం కోసం ఆరా తీయమని అడిగింది.
చూస్తున్నాం, తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాం అంటూ కాలక్షేపం చేస్తూ ఏళ్లు గడిపేస్తుంటే వాళ్లు తన పెళ్లి ఎన్నటికీ చేరని స్పష్టంగానే బోధపడింది పండరికి. ఈలోపు రామ్మోహన్ పరిచయం కావడంతో కొండంత ఆశ కలిగింది. అతను తనకంటే 20 ఏళ్లు పెద్దవాడని తెలిసినా ఆశపడింది. పురుష సహజమైన ఆసక్తి కుతూహలంతో రామ్మోహన్ ఆమె వంక చూసేవాడు. ఆ ఆకర్షణను ఉపయోగించుకోవాలనుకుంది పండరి. యోగ్యుడితో పెళ్లయ్యే రాతలేనప్పుడు వయసులో పెద్దయితే మాత్రమేంటి అనుకుని ఆమె తనంతట తాను అతంతో పరిచయం పెంచుకుని సన్నిహితురాలైంది. తనను 2వ పెళ్లి చేసుకుంటే బాగుండని కలలు కంది. పెళ్లానికి దక్కేవన్నీ ఇస్తాను, పెళ్లి అని మటుకు పేచిపెట్టకు అని ఖచ్చితంగా చెప్పేశాక జరగని పెళ్లి కోసం తప్పించడం ఎందుకని అర్థం చేసుకుని ఆ ఊస ఎత్తలేదు. సర్లే, తాళిబొట్టు ఏం ఉద్ధరిస్తుంది? ఇతర సుఖసౌక్యాలన్నీ దొరికేటప్పుడు ఆ తాడొకటి లేకపోతే నష్టమేంటి? ఇతనెందుకు దూరం చేసుకోవాలి అనుకుంది. మొదట్లో కొన్నాళ్లు హోటల్లో గడిపారు. ఆ తర్వాత పండర్కి ఒక ఫ్లాట్ కొనిపెట్టాడు. చనిపోయే వరకు వీలైనప్పుడల్లా రామ్మోహన్ ఆమె దగ్గరకొచ్చేవాడు. రామ్మోహన్ తనకు పండర్తో సంబంధం ఉన్నట్లు, పొరపాటును కూడా ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని ఎంతో జాగ్రత్తగా మసులుకునేవాడు. అదంతా ఓపిగ్గా విన్నాక ఇంతకీ రామ్మోహన్ని చంపాల్సిన అవసరం ఎందుకొచ్చింది అని అడిగాడు బోసు. చచ్చా, నేం చంపడమేంటి అంది పండరి. ఇదిగో పండరి, నా మాట విని నిజం చెప్పు. రామ్మోహన్ని ఏమైనా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశావా, లేక ఆస్తి నీ పేరును రాయమని అడిగావా? లేదు సార్, ఒట్టేసి చెప్తున్నా, నన్ను నమ్మండి. నీకాకుండా ఆయన్ను చంపే అవసరం ఎవరికుంటుంది అన్నాడు సాలోచనగా. నాకు తప్ప ఎవరికైనా ఉంటుంది సార్. నాకాయన బతుకుంటే లాభంగాని పోతే కాదుగా అంది. అసరే, రామ్మోహన్ని చంపించేంత శత్రుత్వం ఎవరికుంది? ఒక నిమిషం మాట్లాడలేదు. చెప్పాలా వద్దా అన్నట్లు తటపటాయింపుగా చూసింది. ఆ సంగతి గ్రహించిన బోసు నీకు ఎవరమీదైనా అనుమానంగా ఉందా అన్నాడు. పండరి కొంచెం బెదురుగా చూసింది. ఎందుకు సందేహిస్తున్నావు? నేనొక పోలీసునని మరిచిపోకు. నువ్వు చెప్పినట్లు 3వ వ్యక్తికి తెలియనివ్వను. నిజమే సార్, కానీ నేను చెప్పానని ఎవరికీ చెప్పకండి ప్లీజ్. నీకు ఎవరి వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత నాది, చెప్పు. ఒకవేళ నువ్వు ఎవరి పేరైతే చెప్తున్నావో వాళ్లు దోషులైనా కాకపోయినా నీ పేరు మాత్రం బయటపెట్టను. రామ్మోహన్ సార్ గోల్డ్ షాప్ కంటే ముందు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేశారు తెలుసు. రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డరు. చివర్లో స్టార్ హోటల్స్ ప్లాన్ చేశాడు పాపం. ఆ కోరిక తీరకుండానే హరి అన్నాడు. ఎర్రన్న గురించి తెలుసా మీకు? తెలీదు. ప్రొఫెషనల్ సైడ్ నుంచి ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు. నీకు తెలిసినంతవరకు దాపరికం లేకుండా చెప్పు అన్నాడు బోసు. రామ్మోహన్ సార్ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఆపేశాక కూడా ఎవరైనా లార్జ్ స్కేల్లో ప్లాట్లు కొనేదుంటే ఆయనే మీడియేటర్గా ఉండేవారు. అవును, నెగోషియేషన్స్ జరిపినందుకు కమిషన్ తీసుకుంటారు. ఎర్రన్న అమెరికాలో చాలా కాలం ఉండి ఇండియా తిరిగొచ్చారు. కొంచెం వివరంగా చెప్పు. పండరి జరిగింది గుర్తు చేసుకుని బోసుతో చెప్పసాగింది. ఎర్రన్న అసలు పేరు అది కాదు, భరద్వాజ. ఎర్రగా ఉంటాడని రామ్మోహన్ ఆ పేరు ఖాయం చేశాడు. అమెరికాలో 25 ఏళ్లకు పైగా ఉండి చాలామంది ఎన్ఆర్ఐల మాదిరిగానే డబ్బు సంపాదించుకుని ఇండియా వచ్చాడు భరద్వాజ. హైదరాబాదు ఊరు శివార్లలో ఫ్యాక్టరీ పెట్టేందుకు స్థలం కోసం ప్రయత్నిస్తున్నాడు అని తెలుసుకున్న రామ్మోహన్ అతన్ని కలిశాడు. ప్లాట్ల బిజినెస్ మానేసినప్పటికీ అలాంటి పెద్ద పార్టీల పనులకు నడుం బిగించేవాడు. వాటిల్లో కమిషన్ బాగా మిగులుతుంది మరి. పెట్టుబడి పెట్టే పనుండదు, నెలల తరబడి నిరీక్షణ ఉండదు. ఇన్స్టెంట్ కాఫీ మాదిరిగా అప్పటికప్పుడు పనే పోతుంది. మేడ్చల్ అవతల 15 ఎకరాల స్థలం చూడ్డం, మాట్లాడడం, ఎర్రన్నను ఒప్పించడం అంతా వేగంగా జరిగింది. ఎర్రన్న సగం డబ్బు ముందే ఇచ్చేశాడు. 2 వారాల్లో తక్కిన పైకమిచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేటట్లు ఒప్పందం కుదిరింది. భరద్వాజ ఉరఫ్ ఎర్రన్నకు నమ్మకాలెక్కువ. 10వ తారీఖు సప్తమి, పైగా గురువారం కూడా, ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను అని చెప్పాడు. దాందేముంది, అలాగే కానిద్దాం అంటూ నవ్వాడు రామ్మోహన్. స్థలం అమ్మే వ్యక్తి సరేనన్నాడు. ఎర్రన్న డబ్బు సిద్ధం చేసుకున్నాడు. మొత్తం సిద్ధమైంది. తీరా 10వ తారీఖు రేపనగా రామ్మోహన్ ఎర్రన్నకు ఫోన్ చేసి ఆ స్థలం క్యాన్సిల్ అయింది అని చెప్పాడు. ఎర్రన్న గుండెలు బాదుకుంటూ మరీ నేనిచ్చిన డబ్బు అన్నాడు. కంగారు పడాల్సిందేమీ లేదు, మీ డబ్బు మీకు పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను. మరో 1 గంటలో నేను మీ ముందుంటాను అని చెప్పి అన్నట్లుగానే ఎర్రన్న చెల్లించిన డబ్బు తీసుకెళ్లి అతనికిచ్చి ఒకసారి లెక్క చూసుకోండి అన్నాడు రామ్మోహన్.
అప్పటిదాకా డబ్బు వస్తుందో రాదోనని ఆందోళన చెందుతూ దడదళ్లాడిన ఎర్రన్న గుండె సేద తీరింది. అసలు చివరి క్షణంలో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కావడమేమిటి, ఏమైంది, విషయమేమిటి అడిగాడు భరద్వాజ. మీరేమో విదేశాల్లో ఆర్జించుకొచ్చిన ధనంతో ఫ్యాక్టరీ పెట్టి స్వదేశానికి మేలు చేయాలనుకున్నారు. అలాంటి మీరు నష్టపోవడం, నెత్తిని చెంగేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే విషయం తెలియగానే భూస్వామితో దెబ్బలాడి ముందిచ్చిన సొమ్ము తెచ్చాను. కొంత తక్కువిచ్చాడు, కానీ మీరు ఎంతమాత్రం నష్టపోకూడదని నా జేబులోంచి తీసిచ్చాను. ఏం పర్లేదు, నేను ఎలానో వసూలు చేసుకుంటాను. మీరంత అదృష్టవంతులో, ముందుగానే విషయం తెలిసింది, లేదంటే కోంపలు అంటుకునేవి. అమెరికాలో సంపాదించుకొచ్చిందంతా కర్పూర హారతిలా కరిగిపోయేది అన్నాడు రామ్మోహన్ సుదీర్ఘంగా విషయాన్ని విశదపరిచే ప్రయత్నం చేస్తూ. అంటే నాకర్థం కాలేదు, అసలేం జరిగింది అని అడిగాడు భరద్వాజ. ఆ స్థలం లిటిగేషన్లో ఉందట, ఈ మధ్య ఇలాంటి మోసాలు ఎక్కువయ్యాయి. రిజిస్ట్రేషన్ అయ్యింది కదా, మనకేంటి అనుకుంటాం, కానీ అంతా ఫేక్. అమ్మేసిన జాగాకి వారసులు అంటూ బయలుదేరుస్తారు, డబ్బు ధారపోసి కొనుక్కున్న స్థలం మీద దావా వేస్తారు. మీరు నిజంగా ఎంతో అదృష్టవంతులు అనుకోవాలి, ముందే తెలియబట్టి బతికిపోయారు. ఇంకా నయం, ఇప్పుడేమీ బయటపడకుండా తీరా ఫ్యాక్టరీ కట్టేశాక స్టే ఆర్డర్లు తెచ్చారనుకోండి, అప్పుడెంత తలనొప్పి వ్యవహారంగా మారేది. మన దేశంలో కోర్టు విషయాల గురించి మీకు తెలియదేముంది, చచ్చే వరకు తిప్పుతారు. మనం మన వాళ్ల టైంకి గాని కేసులు తేలవు. ఈలోపు జరగాల్సిన అన్యాయమంతా జరిగిపోతుంది. ఇలాంటి లిటిగేషన్ స్థలం ఇప్పించానని మీరు పెట్టే శాపనార్థాలన్నీ నాకు తగిలేవి అంటూ చెప్పుకొచ్చాడు రామ్మోహన్. అంతా విన్న ఎర్రన్న ఉరఫ్ భరద్వాజ తాను పెను ప్రమాదం నుంచి బయటపడినందుకు సంతోషించాడు. మీరేం వర్రీ కాకండి, నరసాపూర్ రోడ్లో దిండిగల్ దగ్గర్లో బ్రహ్మాండమైన స్థలం ఉంది. ఈసారి ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేశాకే ఓకే చేయిస్తాను. కొన్నందుకు మీరుగాని, మాట్లాడిపెట్టినందుకు నేనుగాని బాధపడే పరిస్థితి రాకూడదు. నాకొక్క 10 రోజులు టైం ఇవ్వండి చాలు అన్నాడు రామ్మోహన్ హుషారుగా. ఎర్రన్న నవ్వుతూ తల పంకించగా రామ్మోహన్ అక్కడి నుంచి బయలుదేరాడు. అదంతా రామ్మోహన్ బ్రహ్మాండంగా అల్లి చెప్పిన కథ మాత్రమే, నిజానికి అసలు సంగతి అది కాదు. అంతకుముందు రోజు రామ్మోహన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా మీదుగా వెళుతుంటే అతని స్నేహితుడు జగన్నాథం కొడుకు హరి రోడ్డు పక్కన కనిపించాడు. బండి పాడైందని చూడగానే అర్థమైంది, రామ్మోహన్ కారాపి విషయం తెలుసుకున్నాడు. ఈ దగ్గర్లో ఎక్కడా మెకానిక్ షాపు ఉండదురా హరి, ఒక పనిచేద్దాం, ఆ ఇంటి వాళ్లతో మాట్లాడి బైకును వాళ్ళింట్లో పెడదాం. నాకు తెలిసిన కుర్రాడు ఈ దగ్గరలోనే ఉంటాడు, వాడికి ఫోన్ చేసి చెప్తాను, వాడు దాన్ని బాగు చేయించే సంగతి చూస్తాడు. ఇంతకీ నువ్వు ఎక్కడికి బయలుదేరావు అన్నాడు రామ్మోహన్ క్షణంలో పరిష్కార మార్గం అంతా సూచించేసి. నిజం చెప్తే నన్ను బేవర్సగాడు అనుకుంటారేమో అన్నాడు హరి మొహమాటంతో నసుగుతూ. చాలే వై, మేమంతా మీసాలరాగానే మొనగాళ్లమైపోయి సంపాదించామేంటి, ఈ ఏజ్లో ఏవో సరదాలు అల్లర్లు అన్నీ కామనే, ఇంతకీ ఏంటి విషయం, సిటీ అవుట్స్కట్స్కి పోయి బీర్ కొడదామనుకుంటున్నావేంటి అన్నాడు రామ్మోహన్ సరదాగా. అయ్యయ్యో చచ్చా, అలాంటిదేం లేదు అన్నాడు హరి కంగారు కంగారుగా. అయితే ఎవరైనా ఆడపిల్ల అంటూ కళ్ళెగరేశాడు రామ్మోహన్. మై గాడ్ మీరేంటంకుల్, నన్ను మరీ అంత స్పాయిల్డ్ బాయ్ అనుకుంటున్నారా ఏంటి అన్నాడు హరి గాబరాగా. మరేంటో చెప్పబోయ్, వదలకుండా అడిగాడు రామ్మోహన్. ఉరికినే అంకుల్, ఈ రోడ్లు నిర్మానుష్యంగా ఉంటాయి కదా, హాయిగా ఉంటుందని బయలుదేరా. నాన్నకి తెలిస్తే ఈ వరుసన బలాదూర్లు తిరగడానికి మనకేం పెట్రోల్ బావులున్నాయా, దుబాయ్ నుంచి పైప్ లైన్లేమన్నా ఏంచుకున్నామా అంటూ చెడమడా తిట్టేస్తారు అన్నాడు నసుగుతూ. మీ నాన్నకి ఇంకా ఆదిమ మానవుడి లక్షణాలు పోలేదులే, అక్కడే బిగుసుకుపోయాడు. ఎంతసేపు తిని తొంగోడం తప్ప ఇంకో యావ ఉండద్దంటే ఎలా, పిల్లలన్నాక ఆ మాత్రం సరదాలుండవా. సర్లే కారెక్కు, ఇంకా లాంగ్ డ్రైవ్ కడదాం అన్నాడు. కారు శరవేగంగా మేడ్చిల వైపు దూసుకుపోతోంది. నాకిలాంటి ప్రయాణాలంటే భలే సరదా అంకుల్, నా సబ్జెక్ట్ జియాలజీ కదా, దారిలో అక్కడక్కడాగి ఎక్కడ ఎలాంటి నేలుంది అని చూసుకుంటూ వెళ్లాలనిపిస్తోంది. ఇంతకీ ఎక్కడికంకుల్ అన్నాడు. ఓ పెద్ద మనిషి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టబోతున్నాడ్రా, 6 ఎకరాల స్థలం కావాలంటేను కొన్ని సైట్లున్నాయి, చూద్దామని బయలుదేరాను అన్నాడు రామ్మోహన్. మధ్యలో ఎర్రన్న కోసం బేరమాడి పెట్టిన 15 ఎకరాల స్థలం దగ్గర కారాపి, ఇప్పుడు ఇదంతా అడవిలా ఉంది కదరా హరి, కొద్ది కాలంలో ఇక్కడో ఫ్యాక్టరీ రాబోతోంది, ఇక ఈ ప్రాంతమంతా సందడిగా మారుతుంది అంటూ రామ్మోహన్ ఉత్సాహంగా చెప్తుంటే హరి ఆ మాటలేం పట్టించుకోకుండా మట్టిని కెలుకుతూ కనిపించాడు. ఏమైందిరా హరి, పెనగాని పడిపోయిందా అడిగాడు రామ్మోహన్. అంకుల్ మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా, ఇది మామూలు నేల కాదు, వండర్ఫుల్ సైట్, ఇందులో గ్రానైట్స్, గెలాక్సీ గ్రానైట్స్,
అంటూ మెరిసే కళ్ళతో చెప్పాడు హరి. రామ్మోహన్కి నమసక్యం కాలేదు. ఏం జోక్ చేస్తున్నావా అన్నాడు. మీలాంటి పెద్దవాళ్లతో జోకులేస్తానంకుల్. రామ్మోహన్ ఇంకా అపనమ్మకంగానే చూశాడు. ప్రామిస్ అంకుల్, నేను చదివింది జియాలజీ, కావాలంటే తవ్వించి చూడండి అన్నాడు. రామ్మోహన్ ముందు ఆశ్చర్యపోయాడు, తర్వాత ఆనందించాడు. వెంటనే తక్షణ కర్తవ్యమేమిటో ఆలోచించాడు. మరికొంత దూరం వెళ్లి స్కూలు సైటు చూశాడేగాని మెదడు పనిచేయలేదు. మనసు ఎర్రన కోసం ఖరారు చేసిన స్థలం చుట్టూనే గిర్రున తిరుగుతోంది. రామ్మోహన్ కారు ఎంత స్పీడుగా డ్రైవ్ చేస్తున్నాడో అతని బ్రెయిను అంతే స్పీడుగా షార్పుగా పనిచేస్తోంది. హరిని కంటోన్మెంట్ దగ్గర డ్రాప్ చేశాడు. అంతకుముందే కుర్రాడికి ఫోన్ చేయడం వల్ల అతను బాగు చేసిన బండితో అక్కడ సిద్ధంగా ఉన్నాడు. ఎంత ఖర్చు అయిందో అడిగి అతడికి చెల్లించేశాడు. హరి ఇవ్వబోతుంటే, ఇదే మీ నాన్నైతే ఇవ్వడా అని భుజం మీద చరిచాడు. హరికి, బండి తెచ్చిన కుర్రాడికి చెయ్యూపి వెళ్ళిపోయాడు.